నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి విమర్శలు ఎక్కువ చేస్తున్నది ఆమె నిజంగా ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పోస్టులు చూసి ఆమె ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మనం వాటిని చదివితే మనకే ఇబ్బందిగా ఉంది అంత దారుణమైన ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు కారణం ఏంటి అంటే దగ్గుబాటి పురంధేశ్వరి ఛార్జీ తీసుకున్న మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేటాడుతున్నది ఆమె జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద చాలా బట్టబయలు చేసింది ఎంత మేరకు అప్పులు ఉన్నాయి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారు ఈ అప్పులన్నీ ఏమైపోతున్నాయి అనేది ఆమె చాలా సాక్ష్యాధారాలతో సహా ఆమె ప్రజల ముందర ఉంచారు ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి కూడా ఫిర్యాదు రూపంలో ఇచ్చారు ఇవన్నీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద ఆమె మొదటి యుద్ధం ప్రకటించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యం మీద యుద్ధం మొదలుపెట్టారు ఈ మద్యం తయారీ విధానం ఆ తయారు చేస్తున్న కంపెనీలు ఎవరివి ఆ బ్రాండ్లు ఏంటి ఆ బ్రాండ్ల వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఆమె రకరకాలుగా చెబుతూ ప్రజలకి చెబుతూ వాటికి సంబంధించిన డేటా విడుదల చేస్తూ అదే సమయంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ ఈ మద్యంకి సంబంధించిన ధర్నాలు అవన్నీ నిరసనలు చేస్తూ ఒక దాదాపుగా ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు దాంతో ఆమెని ట్రోల్ చేస్తున్నారు ఆమెను ట్రోల్ చేయటం కూడా ఎట్లా చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ శాఖగా మారిందా భారతీయ జనతా పార్టీ అని వ్యాఖ్యానిస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నదా అని పెట్టారు ఇట్లా రాజకీయ విమర్శలే నేను చెప్పాను ఇవి కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా పెట్టారు అవి మనం చెప్పుకునేంత మనం చర్చించేంత స్థాయిలో లేవు అవి అవన్నీ కొంచెం బాధాకరంగా ఉంటాయి కాబట్టి అవన్నీ ఇక్కడ ఈ పవిత్రమైన వేదిక మీద అవి చర్చించుకోవటం అంత భావ్యంగా ఉండదు అసలు వాస్తవంగా చూస్తే దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఆయన పోటీ చేశారు ఇంకా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేయాలని ఆయన అనుకున్నారు జగనే ఆయన్ని చేర్చుకున్నాడు హితేష్ చెంచురామ్ పార్టీలో చేర్చుకొని రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో హితేష్ చెంచురామ్కి టికెట్ ఇచ్చారు ఏ టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు పరచూరు నియోజకవర్గం నుంచి అయితే అతనికి సిటిజన్షిప్పు సంబంధించిన ఇష్యూస్ వస్తే ఆఖరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది అయితే అంత వేవులో కూడా ఆయన ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడుకు పోటీ చేద్దాం అనుకుంటే కొడుకు వీలు కాకపోతే సాంకేతిక పరమైన అంశాలతోటి తండ్రి పోటీ చేశాడు తండ్రి ఓడిపోయాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు దగ్గుబాటి హితేష్ చెంచురాం వీళ్ళిద్దరూ కూడా అసలు రాజకీయాల నుంచే విరమించారు అది వేరే విషయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండి రాజకీయాల నుంచి విరమించారు వాళ్ళు ఎప్పుడూ ఈ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు ప్రస్తుత కాలంలో ఎప్పుడూ లేరు ఇది వాస్తవం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను టికెట్ ఇచ్చి ఒక అభ్యర్థిని నిలబెట్టిన కుటుంబానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని తెలుగుదేశంతో కలిపి ఎట్లా మాట్లాడతావు నాయకులు మీ వాళ్ళు కదా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నది దీని మీద చాలా వక్రీకరణలు పలు వక్రీకరణలు చేసుకుంటూ దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం ఇంట్రెస్ట్ తోటి పనిచేస్తున్నారు అని చెప్పే ప్రయత్నాన్ని చాలా విస్తృతంగా చేస్తున్నారు ఇది దీని మీద ఈ ఇటువంటి విషయాలన్నీ కూడా దగ్గుబాటి పురంధేశ్వరి పట్టించుకునే స్థితిలో కూడా లేరు ఆమె తన ప్రయత్నం ఆమె చేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఏ వైఖరి అవలంబించాలి అనేది మరి వాళ్ళకి కేంద్ర పార్టీ నుంచి గైడ్లైన్స్ వచ్చినాయో రాలేదో మనకు తెలియదు కానీ ఆమె రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా మాత్రం తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తున్నారు అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఇటువంటి పనులేం చేయలేదు చక్కగా ఆయన వచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొన్ని కార్యక్రమాలను పొగిడేవారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన్ని అవసరం లేకపోయినా ఆయన మీద విమర్శలు చేసేవాళ్ళు చక్కగా నడిచేది ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పట్టలేదు ఇదే విధంగా అంతకు ముందర కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా జరిగింది ఇదే ప్రాసెస్ జరిగింది కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన చాలా సూటిగా ప్రశ్నించాడు అప్పుడు కూడా కన్నా లక్ష్మణ మీద ఇదే తరహా ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ ఎజెండాని అమలు చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అని ఆయన మీద కన్నా లక్ష్మణ మీద ట్రోల్ చేశారు ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి మీద కూడా అదే తరహాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇవేవి పట్టించుకోకుండా దగ్గుబాటి పురంధేశ్వర్ తన పని తాను చేసుకుపోతున్నారు మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం